महिला समिति की तरफ से हर साल लगती है और आज 3 से 3 अगस्त से और 4 अगस्त तक है। और यहाँ पे जो स्टॉल लगे हैं वो भुवनेश्वर से, कैलकाटा से और भी कई स्टेट से आए हुए हैं और डिफरेंट डिफरेंट वेराइटीज़ है। राखी है स्पेशलिटी, हम लोग ये सावन मास में रखते हैं ये राखी के लिए। और लॉट्स ऑफ वेराइटीज है यहाँ पे, ड्रेसेस है, बेड सीट्स है, राखियाँ हैं, इवन चिन्ना कृष्ण के लिए भी क्लॉथ्स वगैरह यहाँ पे हैं। और आई रिक्वेस्ट ऑल द वाइजेक पीपल कम एंड सी द एग्जिबिशन। विशाखनगरంలో ఉన్నటువంటి పామ్ బీచ్ హోటల్ ఎగ్జిబిషన్ పెట్టి ఈ ఎగ్జిబిషన్ లోకి సుమారు 29 స్టాల్స్ పెట్టడంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వారి యొక్క చేతి వృత్తి పనుల ద్వారా వచ్చినటువంటి ఆ వస్తువులు తయారీ, చీరలు కానివ్వచ్చు లేకపోతే బ్యాస్కెట్స్ కానివ్వచ్చు, ఇంట్లోకి కావాల్సినటువంటి అన్ని వస్తు సామాగ్రిని మిగతా రాష్ట్రాలను తీసుకుని వచ్చి ఒక ఎగ్జిబిషన్గా కండక్ట్ చేసి ఈ ఎగ్జిబిషన్ 2 రోజులు చేసిన తర్వాత ఆ వచ్చినటువంటి ప్రాఫిట్తో ప్రతి సంవత్సరం వారు స్కూళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ బాత్రూమ్స్ కానీ ల్యాబరేటరీస్ కానీ ఆడపిల్లల స్కూల్స్కి లేవు అని అంటారు, ఆ ఆడపిల్లల స్కూల్స్కి వారు వచ్చినటువంటి ప్రాఫిట్తో బాత్రూమ్స్ ల్యాబరేటరీస్తో పాటు గత సంవత్సరం జరిగిన కార్యక్రమంలో ఇక్కడ ఒక నేత్ర విద్యాలయ అనే ఒక సంస్థ కూడా వాళ్ళు పిల్లలందరికీ షూస్తో పాటు అక్కడ ప్రింటర్స్ అవి కూడా ఇవ్వడం జరిగింది। మరి ఈ సంవత్సరం కూడా ఒక స్కూల్కి సంబంధించి అక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్స్ బాగోకపోతే ఆ వాటర్ ట్యాంక్తో పాటు వాటర్ ప్యూరిఫైయర్ని కూడా వీరు వచ్చే ప్రాబ్లంతో ఇస్తానని చెప్పానంటూ, మరి ఇలాంటి సామాజిక బాధ్యత ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు డబ్బులు ఉన్నప్పటికీ వారు ఎక్కడ ఎలా ఛారిటీ చేయాలో తెలియదు, అలాంటి వీరు వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ చూసుకుంటూ ఒక ప్రక్క వారి పిల్లల్ని సాకుతూ సమాజానికి మనం కూడా ఏదో ఒక సహాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ ప్రోగ్రాం వారికి మంచి మానసిక ప్రశాంతతతో పాటు సమాజంలో కాంట్రిబ్యూషన్ గివింగ్ ఏదైతే మనం ఇద్దాము అని చెప్పని అనుకున్నప్పుడు వారి యొక్క మనసు ప్రశాంతతగా ఉంటుంది। మరి ఇలాంటి వ్యక్తుల్ని అఖిల భారతీయ మహిళా సమితి వారిని చూసి మరిన్ని ఇలాంటి మంచి కార్యక్రమాలు విశాఖనగరంలో ఉన్నటువంటి ప్రజల కనుక తీసుకున్నట్లయితే చాలామంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మేలు జరుగుతుందని, మరి ఏదైతే కార్యక్రమ నిర్వాహకులు అందరూ ఉన్నారో ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం।